హే గాయ్స్, నేను మీ భద్రాన్ని వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి టైం లైన్ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైం లైన్ ప్రకారం ప్రధానంగా మనం చూసినట్టయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇకపోతే పాత వాళ్ళకి వెరిఫికేషన్కి ఏ రోజు వరకు టైం ఉంది, ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇకపోతే ఈకేవైసీ అనేది ఎప్పుడు జరుగుతుంది, వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పూర్తి టైం లైన్ అయితే ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే అవడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అయ్యి అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీకు సంబంధించి ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇకపోతే వైఎస్ఆర్ చేయుత అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి మనకి 18,750 రూపాయలు అనేది వైఎస్ఆర్ చేయుత ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్కి సంబంధించి రీసెంట్గా మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, కొత్త వాళ్ళు అయితే అప్లై చేసుకుంటున్నారు, ఇది బాగానే ఉంది. కాకపోతే చాలామంది లాస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ అనేది అయితే అడుగుతున్నారు. సో క్లియర్గా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. ఇకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వైఎస్ఆర్ చేయుతకి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ నెల 5వ తేదీ అంటే సెప్టెంబర్ 5వ తేదీ వరకు మనకి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి టైం అయితే ఉంది. అలాగే కొత్త మరియు పాతవారు వెరిఫికేషన్ చేసుకునేదానికి ఈ నెల 11వ తేదీ వరకు, ఎవరైతే ఆల్రెడీ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కూడా వెల్ఫేర్ లాగిన్లో మళ్ళీ ఇనేబుల్ అవుతాయి, వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. ఇలా పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి వెరిఫికేషన్ వచ్చేసి ఈ నెల 11వ తేదీ వరకు అయితే ఉంది. ఇకపోతే తాత్కాలిక అర్హుల జాబితా అంటే ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టు వచ్చేసి మనకి సెప్టెంబర్ 13వ తేదీ లోపు అయితే విడుదల అవుతుంది. ఇకపోతే మనకి గ్రీవెన్సీ సంబంధించి ఏవైనా సరే ఎలిజిబుల్ ఉండి ఎలక్ట్రిసిటీ కానీ ప్రాపర్టీ కానీ ట్యాక్స్ ఇలా ఏదన్నా గ్రీవెన్సీ అప్లై చేసుకునే వాళ్ళకి వచ్చేసి 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు అంటే తాత్కాలిక అర్హుల జాబితా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కనిపిస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే మనము గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు. 14వ తేదీ మనకి ఈకేవైసీ నేమ్స్ ఇనేబుల్ అవుతాయి యాప్లో. ఈ యాప్లో నేమ్స్ వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో వాలంటీర్స్ ఎవరైతే ఉండరో వాళ్ళు లబ్ధిదారుల దగ్గరికి పోయి బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఈకేవైసీ వచ్చేసి 14వ తేదీ వస్తుందండి. ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఈ నెల 22వ తేదీన ఫైనల్గా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే 100% మీకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు అయితే వస్తుంది. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, కొత్తగా అప్లై చేసే ఒక 5వ తేదీ, అబ్బాయి ఏదన్నా సరే వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళకి వచ్చేసి మనకి 11వ తేదీ, అలాగే మనకి అర్హుల జాబితా తాత్కాలిక అర్హుల జాబితా వచ్చేసి 14వ తేదీ వస్తుంది. ఇకపోతే ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉండి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే 14వ తేదీ నుంచి 20వ తేదీ అయితే అప్లై చేసుకోవాలి. ఇకపోతే ఈకేవైసీకి వచ్చేసి 14వ తేదీ నేమ్స్ అయితే వస్తాయి. తుది జాబితా వచ్చేసి 22వ తేదీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక ఏ రోజు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఆ రోజు మనకి డబ్బులు అనేది అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి టైం లైన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్రతిరోజు అప్డేట్స్ పొందాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జై హింద్.